खम्मम जिल्ला सत्तुपल्ली सब जेल सूपरिंटेंडेंट गा విధులు నిర్వహిస్తున్న హనుమంతరావు క్వార్టర్స్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పరారయ్యారు. సూపరింటెండెంట్ హనుమంతరావు సెలవుపై వెళ్లడంతో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన క్వార్టర్స్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి వస్తువులను చిందరవందరగా పడేశారు. ఆ తర్వాత ఇంట్లోని వస్తువులకు నిప్పు పెట్టి పారిపోయారు. దీంతో సుమారు 100,000 రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు జైల్ వార్డర్ కె సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆల్రెడీ గ్రూప్ లో మెసేజ్ వచ్చిందా? ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైల్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న హనుమంతరావు క్వార్టర్స్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పరారయ్యారు. సూపరింటెండెంట్ హనుమంతరావు సెలవుపై వెళ్లడంతో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన క్వార్టర్స్ కు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి వస్తువులను చిందరవందరగా పడేశారు. ఆ తర్వాత ఇంట్లోని వస్తువులకు నిప్పు పెట్టి పారిపోయారు. దీంతో సుమారు 100,000 రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు జైల్ వార్డర్ కె సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్. మమత, ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైల్ సూపరింటెండెంట్ క్వార్టర్ అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే అర్ధరాత్రి పూట దగ్గరం చేసినటువంటి పరిస్థితి కాబట్టి అయితే క్వార్టర్ కు సంబంధించిన తాళాలను కూడా పగలగొట్టి ఇంట్లోనకి వెళ్ళి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ కూడా తగలబెట్టినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మన చూస్తుగా అయితే సబ్ జైలర్ సంబంధించిన సూపరింటెండెంట్ హనుమంతరావు క్వార్టర్ లో ప్రస్తుతానికి లేడు. తన లీవ్ మీద వేరే కార్యక్రమాల కోసం వేరే ఊరిల్లినటువంటి పరిస్థితి కాబట్టి నేపథ్యంలో తను లేనని తెలుసుకున్న నేపథ్యంలో దుండగులు కొంతమంది అయితే క్వార్టర్ లోకి చొరపడి అయితే ఈ ఘాతకానికి తెగబడ్డట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కాబట్టి అయితే జైలర్ కి సంబంధించి ఎవరు శత్రువు ఉన్నారు లేదంటే జైలు సంబంధించిన ఎవరైనా ఖైదీ అందులో ఉన్నప్పుడు వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా జరిగిందా అనేది పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తిగా ఇట్లా అంటే క్వార్టర్ సంబంధించిన అంటే పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న పరిస్థితి క్వార్టర్ కూడా అయితే పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న క్వార్టర్ లోకి లోనకు వచ్చి తాళాలు పగలగొట్టి మరి కొన్ని డాక్యుమెంట్ కూడా చెక్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా బీరోలు కనుక పగలగొట్టిన పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఇంట్లో ఉన్న కొన్ని సమాన్లు కూడా పూర్తి స్థాయిలో చెల్లా చెదరుగా పడేసినటువంటి ఆనవాళ్ళు అక్కడ కనపడుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే సబ్జెక్టు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న హనుమంతరావు కూడా పోలీసులు అయితే సమాచారం అందించారు. తన ప్రస్తుతానికి తత్పరులు లేకపోవడంతో తనకు సమాచారం అందించిన పరిస్థితి కాబట్టి అయితే అర్ధరాత్రి పూట పూర్తి స్థాయిలో కూడా క్వార్టర్ నుంచి భారీగా మంటలు తెరగడంతో కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటే పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకున్న పరిస్థితి కాబట్టి ఉదయం పూట పూర్తిగా మనం చూడొచ్చు. ఇదివరకు పోలీసులు పోయి అయితే ఆ క్వార్టర్ లో సంబంధించిన దగ్గరమైనంతో తన పూర్తి స్థాయిలో కూడా పంచనామా చేసి అయితే ఆనవాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే డాక్ కార్డు కూడా అక్కడికి వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే తాళాలు వేసిన క్వార్టర్ కి నిప్పు పెట్టాలంటే పూర్తి స్థాయిలో బయట నుంచి నిప్పు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ క్వార్టర్ తాళాలు పగలగొట్టి మరి ఇంట్లోకి వెళ్ళి పూర్తిగా ఆ బీరోలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్ కానీ సమానాలు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసినట్టుగా చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. మరి ఇంకెవరన్నా ఉన్నారా శత్రువులు అనేది పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఆ సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు అయితే సేకరించిన పరిస్థితి కాబడతా ఉంది. మమత, ఓకే, థ్యాంక్ యూ నవీన్. ఒక నిమిషం అండి. వెయిట్ కొట్టండి.